పేపర్ కూడా చెక్ పెట్టుకోవాలి. పేపర్ చెక్ అక్కర్లేదు, మనం మీడియా ప్రజలు మూసేస్తారు, ప్రజలు మూసేస్తారు. ఇలా రాత రాస్తే మరొక రెండు రాతలు రాస్తే క్లోజ్ చేస్తారు. పేపర్ చెక్ చేసుకోవాలి. పేపర్ చెక్ మన దగ్గర ప్రజలే మూసేస్తారు. నేను అనేది మీరు దానిపైన ప్రివిలేజ్ నోటీసులో ఈనాడు దీన్ని కూడా మీరు ఏమిటంటే ఇంక్లూడ్ చేస్తాం సక్సెన్ కదా, అది కూడా గౌరవ సభ్యుల అభ్యర్థన మేరకే రాసి రాస్తాం అధ్యక్ష. Yes, please. చెప్పండి. పయ్యం కేశవ్ గారు అధ్యక్ష, మంత్రి గారు, మంత్రి గారు ఆగండి సార్. మంత్రి గారు అధ్యక్ష, ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారికి మీ ఇష్టమైతే మైక్ ఇవ్వండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ దమ్ము సంగతి ఏంటో నాకు అర్థం కాలేదు అధ్యక్ష. ఆయన అక్కడి నుంచి ఇక్కడ దాకా దమ్ము దమ్ము అన్నాడు. మీకు దమ్ముందా? మీ మేరకున్న ఆయన ఆయన పేరేంటి? అచ్చెన్నాయుడు గారికి దమ్ముందా? సభ నుంచి పారిపోయిన చంద్రబాబుకు దమ్ముందా? నీ పత్రిక అని చెప్పబడుతున్న అవాకులు చవాకులు పేరినటువంటి రామోజీరావుకు దమ్ముందా? మీ దమ్ము సంగతి మాకు చెప్తారు. 23 సీట్లు వచ్చిన వాళ్ళు మీకు దమ్మా? దమ్ము చూపించాలా? రేపు వస్తారుగా, దమ్ము చూపిస్తాం. నేను ఒకటి అధ్యక్ష, దమ్ము అనే మాట ఇలాంటి సీనియర్ నాయకుడు దమ్ము అనే మాట మాట్లాడటం అనేది తప్పు. శాసనసభలో ఇతనికి దమ్ము లేనప్పుడే ఇలాంటి దమ్ము మాటలు వస్తాయి. మిమ్మల్ని దుమ్ము దుమ్ముగా ఓడించారు, మళ్ళా దుమ్ము దుమ్ముగా ఓడిస్తారు. దమ్ము పదాన్ని ఎత్తేటటువంటి అర్హత మీకు లేదు. స్పీకర్ గారి మీదకు వెళుతూ దమ్ము 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 అనే నీచమైన మాటలు భాష మాట్లాడినటువంటి వారు ఈ సభలో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలేదు అధ్యక్ష. దమ్ము కావాలంటే దమ్ము, వీళ్ళకి దమ్ము చూపిస్తారు. దుమ్ము దుమ్ముగా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభ నాయకుడిగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మీకు ఈ శాసనసభ స్పీకర్గా అవకాశం ఇచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఇదే సభలో ఉన్నటువంటి చంద్రబాబు కనీసం మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టడానికి కూడా ఇష్టపడక ఆ కుర్చీ దగ్గరకు రాలేదు అధ్యక్ష. ఈ విషయాన్ని మనం గమనించాలి అధ్యక్ష. మరి ఈరోజు గవర్నర్ గారు కొత్తగా వచ్చిన తర్వాత ఎంతో గౌరవంగా ఈ సభకు తీసుకొచ్చినటువంటి సందర్భంలో ప్రజలకు తప్పుదోవ పట్టించే విధంగా ఒక వార్త ప్రచురించడం జరిగింది ఈనాడు. ఆ వార్త మాట్లాడినటువంటి వ్యక్తి ఏమో దమ్ముంటే నా మీడియా క్లిప్పింగ్ చూపించండి, నేను ఇలా మాట్లాడలేదని చెప్తా ఉన్నారు. ఇక్కడ రెండు విషయాలు తేలాలి అధ్యక్ష. ఒకటి, ఆ రకంగా మాట్లాడుంటే ప్రివిలేజ్ కమిటీ ముందుకి గౌరవ సభ్యులు హాజరవ్వాలా? లేని పక్షంలో ఆ రకమైనటువంటి తప్పుడు వార్త రాసినటువంటి రామోజీరావు గారిని ఖచ్చితంగా ప్రివిలేజ్ కమిటీ ముందుకు తీసుకొని రావాలి అధ్యక్ష. ఇది ఈ శాసనసభ చాలా తీవ్రమైనటువంటి అంశంగా పరిగణించి రామోజీరావు గారిని ఖచ్చితంగా ప్రివిలేజ్ కమిటీ ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని మీ ద్వారా నేను ప్రజలకైతే తెలియజేయాలనుకుంటా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. కూర్చోండి. కోపట్లేదు, నా ముఖమే అంత కూర్చోయా.